ఈ వీడియో ద్వారా నేను రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫస్ట్ వీడియోలో ఎస్ఏ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా రాశాను ఎస్ఏలో, అండ్ నేను రాసిన పాయింట్స్ ఏంటి, అండ్ ఏ పాయింట్స్ నేను మిస్ చేశాను అని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళకి ఎలాంటి కంటెంట్ రాయొచ్చో ఆర్ ఇంకేమైనా కొత్త ఐడియాస్ ఉన్నా వాళ్ళకి అది తెలియచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, అసలు ఎగ్జామ్ అనేది ఎస్ఏ ఎగ్జామ్, అది ఫస్ట్ ఎగ్జామ్ 22 అక్టోబర్కి పెట్టారు ఎగ్జామ్, అండ్ ఈ ఎగ్జామ్ 150 మార్క్స్. సో దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, అండ్ ఈచ్ సెక్షన్కి 50 మార్క్స్. అండ్ మనం ఎవ్రీ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, 3 అని. ఆ 3 క్వశ్చన్స్లో మనం ఎనీ 1 క్వశ్చన్ పిక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇది క్వశ్చన్ పేపర్, ఈ 2024 గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ క్వశ్చన్ పేపర్ ఇది. సో సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 1, 2, 3, అండ్ సెక్షన్ 2లో 3 క్వశ్చన్స్, అండ్ సెక్షన్ 3లో ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ సెక్షన్ 1లో వాళ్ళు మనకి సిలబస్ ఇచ్చారు. సో సెక్షన్ 1 సిలబస్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్, అదొక టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ ఏంటంటే సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు సెకండ్ సెక్షన్లో సిలబస్ ఏంటంటే ఒకటేమో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఇంకోటేమో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి. అండ్ థర్డ్ సెక్షన్లో కూడా నీకు 2 టాపిక్స్ ఉన్నాయి సిలబస్లో, ఒకటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్, ఇంకోటేమో ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ సెక్షన్లో నేను ఈ ఫస్ట్ ఏ క్వశ్చన్ చూజ్ చేసుకోవడం జరిగింది, ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ పెనేషియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ కామెంట్. సో ఈ 3 క్వశ్చన్స్లో నాకు రిలేటివ్లీ ఇది ఈజీ అనిపించింది. సో ఇది వెంటనే పేపర్ ఇవ్వగానే చూస్ చేసుకున్నాను. సో మనకి యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్. యూపీఎస్సీలో నీకు ఓన్లీ 3 అవర్స్లో 2 క్వశ్చన్స్ రాయాలి, బట్ ఇక్కడ టీజీపీఎస్సీలో మాత్రం 3 అవర్స్ సేమ్ 3 అవర్స్లో 3 క్వశ్చన్స్ రాయాలి, బట్ కంటెంట్ మాత్రం ఇక్కడ 2 క్వశ్చన్స్లో 12 పేజెస్ ఉంటుంది. సో 24 పేజెస్ రాయాలి, బట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కటి 12 పేజెస్ ఇస్తారు. సో ఇక్కడ నీకు ఎక్కువ రాల్సి వస్తుంది, 36 పేజెస్ ఇవ్వాలి. సో నీకు ఎక్కువ టైం ఉండదు ఇక్కడ టీజీపీఎస్సీలో. సో పిక్ చేసుకోవడానికి కూడా చాయిస్ నుంచి ఎక్కువ టైం లేదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ నాకు ఈజీ అనిపించింది చూడంగానే, నేను అది పిక్ చేసుకున్నా ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాశానంటే, సో ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఫస్ట్ కీవర్డ్స్ ఏమున్నాయి, 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఒక కీవర్డ్, ఫైనాన్షియా, సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కామెంట్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే, టు వాట్ ఎక్స్టెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్యాన్ హెల్ప్ ఓవర్కమ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది క్వశ్చన్. దాని మీద మనం మన ఒపీనియన్ చెప్పాలి, కామెంట్ అని రాశారు కాబట్టి. సో జనరల్గా ఎస్ఏ ఫార్మాట్ ఏముంటుంది, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో నేను కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అయినా ఈఎస్ఆర్ రాయడానికి. సో యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ అయింది, అంటే ఎస్ఏ ఎలా రాయాలి అని, ఫార్మాట్ ఏంటి అని. సో ఈ క్వశ్చన్కి నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఒక కాంట్రాస్టింగ్ పిక్చర్ తీసుకురావాలని ట్రై చేశాను. సో ఆన్ వన్ హ్యాండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎలా తగ్గిస్తుంది అనేది ఒక పిక్చర్ చూపించాలనుకున్నా. అండ్ తర్వాత ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా కానీ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఇంకో పిక్చర్, ఈ 2 కాంట్రాస్టింగ్ పిక్చర్స్ ఇంట్రడక్షన్లో చూపించాలని అనుకున్నా. సో దీనికోసం ఏం చేశానంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్లో నీతి ఆయోగ్ది రిపోర్ట్ వచ్చింది రీసెంట్గా, నీతి ఆయోగ్, అదేంటి, మల్టీ డైమెన్షనల్ పవర్టీ 2023 అనుకుంటా. సో దీని ప్రకారం ఏముండే అంటే, డేటా 24.8% నుంచి పవర్టీ లెవెల్స్ అనేవి ఇండియాలో 14.9%కి పడిపోయాయి ఫ్రమ్ 2015 to 2019. సో ఈ పీరియడ్లో పర్సంటేజ్ డ్రాప్ అనేది ఎంత, ఆల్మోస్ట్ 9.8% డ్రాప్.
అండ్ 13.5 crore పీపుల్ వర్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పవర్టీ. సో నేను దీన్ని ఇంట్రడక్షన్గా ఏం చెప్పానంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనకి 1990s నుంచి స్టార్ట్ అయింది. ఈ 1990s నుంచి స్టార్ట్ అయిన ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల పవర్టీ అనేది తగ్గుతూ వస్తుంది. సో రీసెంట్గా ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది అని హౌ పవర్టీ హెల్ప్డ్ ఓవర్కమ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాం ఈ డేటా తోటి. అండ్ సెకండ్, కాంట్రాస్టింగ్ పిక్చర్ అన్న కదా, ఇది పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్లో ఏం చేశారంటే మనం ఇప్పుడు న్యూస్ చదువుతాం ఎవ్రీడే. సో న్యూస్ చదివితే మనకు హెడ్లైన్స్ ఏముంటాయి అన్నట్టు స్టార్ట్ చేశా కొంచెం ఇన్నోవేటివ్గా. సో న్యూస్ హెడ్లైన్స్ జనరల్గా ఏమొస్తాయి మనకి సోషల్ ఇష్యూస్, ఫస్ట్ ఏమో ఆ హెడ్లైన్స్ ఇలా ఉంటాయి అని స్టార్ట్ చేశారు న్యూస్ హెడ్లైన్స్లో మనం రోజు చదివేవి. సో ఒక వన్ ఆఫ్ ది హెడ్లైన్ ఏంటి, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ వాళ్ళు మిడ్ డే మీల్ స్కీమ్ ఉంటుంది కదా, మిడ్ డే మీల్ స్కీమ్లో హౌ దే ఆర్ బాయ్కాటింగ్ ఇఫ్ ద కుక్ ఎంప్లాయిడ్ వాజ్ దళిత్ అని చెప్పి స్టార్ట్ చేశా. అంటే ఈ న్యూస్ చదివాను అనమాట నేను ఇంతకుముందుకు. సో హౌ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ బాయ్కాటింగ్ మిడ్ డే మీల్ బికాస్ ద కుక్ వాజ్ దళిత్ అని చెప్పి ఇది స్టార్ట్ చేస్తా. ఇది ఒక హెడ్లైన్. సెకండ్ హెడ్లైన్ ఏంటి, హౌ ఉమెన్ ఆర్ ట్రావెలింగ్ టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ టు ఫెచ్ వాటర్ సో నీకు వాటర్ వైఫ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది నార్త్ ఇండియాలో. సో వాటర్ తీసుకురావడానికే దే ఆర్ మ్యారీయింగ్ విమెన్ పాలిగామి. సో ఇంకా ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎలా కంటిన్యూ అవుతుంది అనేది దానికి ఇది ఒక సెకండ్ హెడ్లైన్. థర్డ్ ఏంటంటే హౌ గిగ్ వర్కర్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, వాళ్ళకి ఇలా వేజెస్ అవన్నీ తక్కువ ఉండి వాళ్ళని ఇట్లా డిస్క్రిమినేట్ చేస్తున్నారు అనేది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఒక ముస్లిం మ్యాన్ని మాబ్ లించ్ చేస్తున్నారు అన్నట్టు రాసే ఒకటి. సో ఈ ఫోర్ హెడ్లైన్స్ రాసి డిస్పైట్ నో ఇండియా బీయింగ్ ఎ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పి ఇది రాశా. సో ఈ టూ కాంట్రాస్టింగ్ పిక్చర్స్ రాయడం వల్ల నేను ఆ డిమాండ్ని అడ్రస్ చేసిన ఇంట్రడక్షన్లోనే. అంటే కొంతవరకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది హెల్ప్ చేసింది సోషల్ ఇన్ఈక్వాలిటీ ఓవర్కమ్ చేయడానికి, బట్ అది సరిపోదు, స్టిల్ వీఆర్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ బీయింగ్ కంటిన్యూడ్ అని చెప్పి సెకండ్ పిక్చర్ చెప్తుంది. సో ఓవరాల్గా డిమాండ్ మీట్ అయింది ఇంట్రడక్షన్లో. అండ్ ఇంట్రడక్షన్ అయిపోయినాక నేను ఇంకా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన, అసలు కీవర్డ్స్ ఏంటి అనేది ఎస్ఎల్ఓ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అది స్టార్ట్ చేశా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, వాట్ ఈస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా నీకు యూనివర్సల్ డెఫినేషన్ అనేది ఉండదు కదా. సో నేనేం చెప్పాను, కొందరికి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ జీడిపి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పెరగడం కానీ, ఇది కొందరికి ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పాను. మరికొందరికి మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, స్కై స్క్రేపర్స్ రావడం కానీ, మాల్స్ ఉండడం కానీ, ఇలాంటివి దాన్ని కొందరు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు అని ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్, వెంటనే ఏం చేశాను, సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, నీ సోషల్ ఐడెంటిటీ కానీ ఏదైనా క్యాస్ట్, జెండర్ ఇట్లాంటి ఏదైనా ఐడెంటిటీస్ మీద నేను డిస్క్రిమినేట్ చేయడం అనేది సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండు అయిన వెంటనే డైరెక్ట్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్కి వెళ్ళిపోయినా, హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ పెనషా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా త్రూ ఎగ్జాంపుల్స్ ఆర్ త్రూ డేటా. సో ఫస్ట్ పార్ట్లో ఏంటి, పాజిటివ్స్ కాదు, హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ లీడింగ్ టు ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సో ఈ డైమెన్షన్లో వేరియస్ ఎగ్జాంపుల్స్ రాశాను అనమాట. లైక్ జగదీష్ భగవతి అని ఒక స్కాలర్ ఉంటాడు, ఆయన చెప్పాడనమాట హౌ లిబరలైజేషన్ చేసినాక ఎట్లా ఇండియా డెవలప్ అయింది అనేది ఆయన ఒక బుక్ ఉంటుంది. సో అది కోట్ చేసి, ఆ జగదీష్ భగవతి రాసినది కోట్ చేసి, ఇట్లా ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఇండియాలో, ఎంఎంఆర్ ఐఎంఆర్ అనేవి హెల్త్ ఇండికేటర్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. సో అది ఒకటి రాసా. అండ్ దెన్ ఇది కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీసే కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంఎంఆర్ ఐఎంఆర్ ఇంప్రూవ్ అయిందంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గినట్టు.
ఇవన్నీ దేనివల్ల వచ్చాయి నీకు ఇంప్రూవ్డ్ మెడికల్ టెక్నాలజీస్ కానీ ఇంప్రూవ్డ్ పర్ క్యాపిట ఇన్కమ్ వల్ల ఇవి పెరిగాయి. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సోషల్ ఇన్ఈక్వాలిటీని ఓవర్కమ్ చేసింది. అండ్ ఎడ్యుకేషన్లో ఎలా అయితే మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరిగింది ఎస్పెషల్లీ ఎట్ ద ప్రైమరీ లెవెల్. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్మోస్ట్ 99% వచ్చింది అని ప్రైమరీ లెవెల్లో. అండ్ థర్డ్, అర్బనైజేషన్ ఎలా అయింది అని చెప్పాను. ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల అర్బనైజేషన్ అయింది. సో అర్బనైజేషన్ అవ్వడం వల్ల ఏమైంది, ఫస్ట్ క్యాస్ట్ అనేది డైల్యూట్ అయింది, క్యాస్ట్ ఐడెంటిటీ అనేది. సో క్యాస్ట్ ఈజ్ బీయింగ్ రిప్లేస్డ్ బై క్లాస్ అన్నట్టు రాశారు. సో నీకు ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో సిటీస్లో నీ ఎకనామిక్ స్టేటస్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సోషల్ స్టేటస్. సో యువర్ స్టేటస్ ఈజ్ బీయింగ్ డిటర్మైన్డ్ బై ఎకానమీ. అండ్ అర్బన్ ఏరియాస్లో నీకు ఎనానిమిటీ అనేది ఇస్తుంది అర్బన్ ఏరియా. సో ఏమైనా అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్కి వాళ్ళ ఐడెంటిటీ, సోషల్ ఐడెంటిటీ అనేది అర్బన్ ఏరియాస్లో తెలియదు ఎవరికి. సో ఆ ఎనానిమిటీ వల్ల వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ అనేది తగ్గుతుంది. సో అర్బనైజేషన్ అనేది ఎలా హెల్ప్ అయింది సోషల్ ఇన్ఈక్వాలిటీని ఓవర్కమ్ కావడానికి అని రాశారు. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది అయ్యింది ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల. సో ఇండస్ట్రియలైజేషన్ అవ్వడం వల్ల ఏమైంది, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, సర్వీసెస్ సెక్టర్ జాబ్స్ అనేవి వచ్చినాయి. సో ఈ లార్జ్ స్కేల్ న్యూ ఏజ్ జాబ్స్ రావడం వల్ల ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ అనేవి, ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది పోయింది. సో ఇప్పుడు ఈ క్యాస్ట్ పర్టికులర్ ఆక్యుపేషన్ చేయాలి అనేది ఇప్పుడు లేదు. సో ఎవ్రీ క్యాస్ట్ ఈస్ డూయింగ్ ఎవ్రీ లైక్ ఎనీ జాబ్ బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్. సో దీనివల్ల కూడా నీకు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయి అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ రాసిన. అండ్ దీంతో పాటు గ్లోబలైజేషన్ కూడా అయ్యింది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ వీ ఇంటిగ్రేట్ మోర్ అండ్ మోర్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. సో ఈ గ్లోబలైజేషన్ వల్ల మనకి మోడర్న్ ఐడియాస్ అనేవి స్ప్రెడ్ అయినాయి అని రాసిన. మోడర్న్ ఐడియాస్ లైక్ లిబర్టీ కానీ, ఫ్రటర్నిటీ, ఈక్వాలిటీ, ఇట్లాంటి కాన్సెప్ట్స్, ఫెమినిజం, ఇట్లాంటివి రావడం వల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇది రాసి నెక్స్ట్ ఏం రాసినానంటే, హవెవర్ దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్పి నెక్స్ట్ ఎలా అయితే ఇప్పుడు కూడా ఇంకా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా ఉంది. క్యాస్ట్ సిస్టమ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, రీసెంట్గా రాజస్థాన్లో ఏ దళిత్ గ్రూమ్ వాజ్ అటాక్డ్ ఎందుకు, ఫర్ వెరీ సిల్లీ రీజన్, ఒక హార్స్ని రైడ్ చేస్తున్నందుకు హీ వాజ్ అటాక్. ఏది మ్యారేజ్ ప్రొసెషన్లో హార్స్ రైడ్ చేస్తున్నారని చెప్పి అప్పర్ క్యాస్ట్ పీపుల్ అనేది దళిత్ మీద అటాక్ చేశారు. సో స్టిల్ ఇంత డెవలప్ అయినా కూడా, దళిత్ పర్సన్ హిమ్సెల్ఫ్ ఎకనామికల్ డెవలప్ అయినా కానీ ఇంకా డిస్క్రిమినేషన్ అనేది ఉంది ఆయన మీద. సో సోషల్ డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో క్యాస్ట్ సిస్టంలోనే ఇంకా వేరియస్ ఎవిడెన్సెస్ ఏంటంటే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ఇంకా తక్కువ లెవెల్లో ఉంది, ఓన్లీ అరౌండ్ 5% ఇండియాలో. అండ్ ల్యాండ్ హోల్డింగ్స్లో కూడా లార్జ్ స్కేల్ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అండ్ మాన్యువల్ స్కావెంజింగ్ జాబ్స్లో ఆ క్లీనింగ్ అవన్నీ స్టిల్ మోర్ దెన్ 75% ఆర్ ఫ్రమ్ ఎస్సీ. సో దీన్ని బట్టి ఏమవుతుంది, డిస్పైట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా రిజిడ్గానే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్ టు డిస్క్రిమినేట్ పీపుల్. అండ్ సెకండ్ డైమెన్షన్ ఏంటంటే, హౌ ప్యాట్రియార్కీ ఈజ్ ఆల్సో ప్రివైలింగ్ ఇన్ కరెంట్ ఏజ్. సో ప్యాట్రియార్కీ గురించి ఏంటి ఎవిడెన్సెస్, ఉమెన్కి డబుల్ బర్డెన్. సో వర్కింగ్ ఉమెన్కి ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్ ఉంటుంది యాజ్ వెల్ అస్ ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో స్టిల్ వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్ చేయాలి అనేది అన్రిటన్ రూల్. సో అది ఒక డిస్క్రిమినేషన్. అండ్ వాళ్ళు గ్లాస్ సీలింగ్ అనేది ఎఫెక్ట్ అనేది ఫీల్ అవుతారు, అంటే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆఫీషియల్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో. సో విచ్ విల్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ మూవింగ్ అప్వర్డ్స్,
హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి అది ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ జెండర్ అనేది. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కేర్, రిప్రొడక్టివ్ హెల్త్లో ఉమెన్కి అసలు రోలే లేదు ఇండియాలో. సో ఆ రిప్రొడక్టివ్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ డిసిషన్స్ అన్నీ మేల్ తీసుకున్నవే. సో ఉమెన్ బాడీ మీద వాళ్ళకి ఆటోనమీ లేదు ఇప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ డైమెన్షన్ ఏమిటంటే ట్రాన్స్జెండర్స్ గురించి రాశారు. అంటే ట్రాన్స్జెండర్స్ మీద స్టిల్ స్టీరియో టైప్స్ ఎలా ఉన్నాయి, మనం వాళ్ళు ఎట్లా ఒక సబ్హ్యూమన్ క్రియేచర్స్ లాగా డీల్ చేస్తాము అన్నట్టు రాశా. బయాసెస్, స్టీరియో టైప్స్ కానీ, అటాక్స్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్త్ది ట్రైబ్స్. ట్రైబ్స్ మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది అని అనుకుంటున్నాం, సీయింగ్ ఆల్ ఇండస్ట్రీస్ కానీ మైనింగ్, లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ చూసి మన డెవలప్మెంట్ అయింది అని అనుకుంటున్నాము. బట్ ద డ్యామేజ్, కొలాటరల్ డ్యామేజ్ అంతా ట్రైబ్స్ భరిస్తున్నారు. లైక్ లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది వాళ్ళకి. దే ఆర్ లూజింగ్ దేర్ లైవ్లీహుడ్స్ పోతున్నాయి. ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేయడం వల్ల వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోతుంది. సో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇక్కడ ఓవర్కమ్ అవ్వట్లేదు డిస్పైట్ ఎకనామిక్ డెవలప్మెంట్, బికాస్ ద ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఓన్లీ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం అది ప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకో డైమెన్షన్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది బట్ అది సాటిస్ఫాక్టరీగా లేదు, బికాస్ మన ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా జాబ్లెస్ గ్రోత్ లాగా వస్తుంది. గ్రోత్ వస్తుంది బట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయలేకపోతున్నాం. అందుకే అన్ఎంప్లాయ్మెంట్ అనేది హైలో ఉంది ఇండియాలో డిస్పైట్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. అండ్ ఇది కాకుండా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎలా పెరుగుతున్నాయి అనేది రాశా. లైక్ బిలియనర్స్ అనే వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు. ప్లస్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది రీసెంట్లీ, దాంట్లో ఏముందంటే టాప్ 5% ఇన్ ఇండియా ఓన్ 60% వెల్త్. సో ఈ డేటా రాశా. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఫ్యూ సెక్షన్స్కే వస్తుందని చెప్పి. సో ఇది అదర్ సైడ్ చూపించడం వల్ల మనం బ్యాలెన్స్ చేసినాం ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ వర్క్ అని. సో ఇప్పుడు మనం రాసినాక మనం ఏం చేయాలి, వే ఫార్వర్డ్ రాయాలి దీంట్లో ఎస్ఏలో. సో ఎలా అయితే మనం సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అనేది వే ఫార్వర్డ్లో రాయాలి. సో నేనేం రాసిన వే ఫార్వర్డ్లో సింపుల్గా రాయకుండా వేరియస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి రాద్దాం అనుకున్నా. అంటే ఫిలాసఫర్స్ కానీ థింకర్స్ కానీ ఏం చెప్పారు అని. సో ఫస్ట్ నేను చేసా గాంధీయన్ ఐడియాస్ తీసుకొచ్చా. సో గాంధీ అనేవాడు ఈ ట్రస్టీషిప్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఈ ట్రస్టీషిప్ అనే మోడల్ ఏంటంటే హౌ ఓనర్స్ ఆఫ్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ వెల్త్ని అదర్స్ కోసం యూజ్ చేయొచ్చు అనేది ఆ కాన్సెప్ట్. సో ఓనర్స్లా కాకుండా వాళ్ళు ట్రస్టీలాగా చూసుకోవాలి, మిగిలిన అమౌంట్ మొత్తం ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ కామన్ గుడ్ లాగా వాడాలి. సో అది గాంధీయన్ మోడల్. సో ఇది యూజ్ చేస్తే నీకు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ లైక్ పవర్టీ అవి తగ్గుతాయి అనేది ఫస్ట్ వే ఫార్వర్డ్, అంటే ఫస్ట్ పాయింట్ మెజర్ తీసుకోవాలి అని చెప్పి రాశాను. సెకండ్ అమర్త్యసేన్. అమర్త్యసేన్ది క్యాపబిలిటీ అప్రోచ్ అని ఉంటుంది. సో హౌ క్యాపబిలిటీ అప్రోచ్, ఇది ఏం చెప్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ అంటే స్కీమ్స్ ద్వారా మనీ సప్లై చేయడం కంటే పీపుల్స్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. ఎలా చేయాలి, త్రూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తే పీపుల్కి క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఒక ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో దట్ దే క్యాన్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ లెగ్స్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ అనేది కాన్సెప్ట్. సో ఇది కావాలి అని చెప్పాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలంటే ఫస్ట్ సెన్సిటైజేషన్ అనేది ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచే ఈ సోషల్ ఐడెంటిటీ మీద నీకు సెన్సిటైజేషన్ ఉండాలి. అంటే ఒక క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ తక్కువ అని కాకుండా వీఆర్ ఆల్ ఈక్వల్ అన్నట్టు మన స్కూల్ ఎడ్యుకేషన్ కరికులంలో కానీ టీచర్స్తో కానీ ఇలా చెప్పియాలి అనేది రాశా. ఇంక్రీస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో అలా చేస్తే నీకు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గుతాయి, అది మన సోషలైజేషన్లో తీసుకురావాలి అని చెప్పి రాశా. దీంట్లో ఇంకో కోట్ రాశా,
స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అని. సో మనం ఎర్లీగా రియాక్ట్ అవ్వాలి. సో ఎర్లీగా అంటే చిల్డ్రన్తో స్టార్ట్ చేయాలి అనేదాన్ని చెప్పడానికి కోర్ట్ స్టార్ట్ కోర్ట్ ఇంక్లూడ్ చేశా. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా ఎంకరేజ్ చేయాలి అని రాశా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మనం ఇన్సెంటివైజ్ చేయొచ్చు, గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అట్లా ఇస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల నీకు కొంచెం ఆ రిజిడిటీ, క్యాస్ట్ మొబిలిటీ అనేది డైల్యూట్ అవుతుంది. సో గ్రేటర్ అవేర్నెస్ అనేది కూడా వస్తుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేస్తే. అండ్ ఫైనల్లీ మన గ్రోత్ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి అని చెప్పి రాశా. ఇంక్లూజివ్గా అంటే నథింగ్ బట్ అందరికీ అందులో పార్టిసిపేషన్ ఉండాలి గ్రోత్లో. సో ఆ మెజర్స్ తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్పి రాశా. ఇది వే ఫార్వర్డ్ లాగా. అండ్ నౌ కంక్లూజన్. కంక్లూజన్లో ఒకసారి ఫస్ట్ టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సమ్మేషన్ ఆర్ సమరీ. సమరీ ఏంటంటే మనం చెప్పేవరకు రాసినంత ఒక 3-4 సెంటెన్సెస్లో సమరైజ్ చేయడము. సెకండ్ ఏంటంటే ఇంకా వే ఫార్వర్డ్ లాగా, విజన్ విజన్ లాగా, ఫ్యూచర్ విజన్. సో సమరీలో ఏం రాశానంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చెప్పవచ్చు ఇప్పటివరకు ఏం చెప్పాను. ఎందుకంటే మన క్వశ్చన్లో కమెంట్ అని అడిగాడు, సో మన ఒపీనియన్ క్లియర్గా చెప్పాలి. సో సమరీలో ఏం రాశానంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ, ఇట్ హ్యాస్ రెడ్యూస్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, హవెవర్ ద సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్ ప్రజెంట్ ఇన్ అ సొసైటీ రిక్వైర్ స్పెషల్ ఎఫర్ట్స్, లైక్ దీస్ కెనాట్ బి ఓవర్కమ్ ఆటోమేటికలీ త్రూ ఎకనామిక్ డెవలప్మెంట్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్ సెపరేట్లీ అని చెప్పి బ్రీఫ్గా ఈ మెజర్స్ కావాలి. సెన్సిటైజేషన్ ప్లస్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇలాంటివి ఉండాలి. సో టార్గెటెడ్ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి అని చెప్పి రాసే సమ్మరీలో. తర్వాత విజన్. విజన్లో ఇంకా హైలో ఎండ్ చేయాలి కదా ఎస్ఏని. సో దానికోసం స్లోగన్స్ వాడినా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్లోగన్ ఉంటుంది కదా సబ్కా సార్ సబ్కా వికాస్ అని. సో అదొక స్లోగన్. ఇట్లా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉంటేనే మన ప్రైమ్ మినిస్టర్ గోల్ ఏంటి, వికసిత్ భారత్ కదా. వికసిత్ భారత్ 2047 డెవలప్డ్ కంట్రీ గోల్ అనేది రీచ్ అవ్వాలంటే మనం అన్ని సెక్షన్స్ని ఇంక్లూజివ్గా తీసుకెళ్ళాలి, ఎలాంటి డిస్క్రిమినేషన్స్ కానీ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా ఉండాలని చెప్పి హైలో ఎండ్ చేసిన ఎస్ఏ. ఇది నేను రాసిన కంటెంట్ ఫస్ట్ ఎస్ఏలో. దీంట్లో కొన్ని నేను ఇంక్లూడ్ చేయాల్సినవి తర్వాత హైండ్ సైట్లో చూస్తే ఐ హావ్ మిస్డ్ దిస్ పాయింట్స్. ఇంకా ఏం చేసి ఉండాల్సింది అంటే రీజన్స్ కొంచెం స్పెసిఫిక్గా రాయాల్సింది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎందుకు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని ఓవర్కమ్ చేయదు అనే రీజన్స్ స్పెసిఫిక్గా 1, 2, 3 అన్నట్టు రాసి ఉండాల్సింది. ఇండైరెక్ట్గా రాశాను బట్ డైరెక్ట్గా రాసి ఉండాల్సింది, అడ్రస్ చేయాల్సింది. లైక్ రీజన్స్ ఏముంటాయి, కల్చరల్ రీజన్స్ ఉంటాయి అంటే కల్చరల్ రీజన్స్ వల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పడానికి. ఆర్ మనం ఏం చేయొచ్చు, సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు క్యాస్ట్ అనేది ఒక ఇట్స్ ఓన్ ఇన్స్టిట్యూషన్ కదా సిస్టమ్. సో అది క్యాస్ట్ సిస్టమ్ అనేది మనం ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారా చేయలేము. సో దానికి ఓన్గా సెపరేట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండాలి అని సిస్టమిక్ ప్రాబ్లం లాగా చెప్పాలి. అండ్ థర్డ్ ఏంటంటే ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్లో ఎలా అయితే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ లేదు, సైంటిఫిక్ టెంపర్ ఎట్లా మనం ఇంక్రీజ్ చేయట్లేదు అనే పాయింట్ కూడా రాయాల్సింది. అండ్ ఫైనల్లీ ఫోర్త్ ఎథిక్స్. సో మనం కంపాషన్ అనేది, ఎంపతి అనేది మనం సోషలైజేషన్లో కానీ అప్బ్రింగింగ్లో కానీ మనం చిల్డ్రన్కి ఎక్కించట్లేదు అనేది ఆ రీజన్ వల్ల కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చెప్పాల్సింది. సో ఈ ఒక డైమెన్షన్ నేను మిస్ అయినా అనిపించింది నాకు తర్వాత ఆలోచిస్తే. అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ నేను అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ ఎస్ఏ గురించి. ఇప్పుడు సెకండ్ ఎస్ఏ దగ్గరికి వెళ్ళి సెకండ్ సెక్షన్లో నేను 2B అనేది చూస్ చేసుకోవడం జరిగింది. ఈజ్ జుడిషియల్ యాక్టివిజం డిస్టార్టింగ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ సైటింగ్ రిలవెంట్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్. సో ఇది ఎస్ఏ 2B. ఇది చూస్ చేసుకోవడానికి కారణం నేను యూపీఎస్సీలో పిఎస్ఆర్ ఆప్షన్ ఉందన్నమాట. సో నాకు కంటెంట్ ఉంది దీనికి అండ్ ఎక్కువ టైం లేదు కాబట్టి ఎస్ఏలో ఇంకా అదే చూస్ చేసుకున్నాను నేను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, డిస్పైట్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ అండ్ పాలసీ ఇనిషియేటివ్స్ సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ అన్నాడు. సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి నాకేమనిపించిందంటే ఇది చూస్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ ఫస్ట్ సెక్షన్ 1A రాసిన దానికి ఓవర్లాప్ అవుతాయని అనిపించింది. సీన్ ఇక్కడ వే ఫార్వర్డ్ అవన్నీ కొంచెం సిమిలర్గానే రాల్సి వస్తుంది దీనికి. సో కంటెంట్ రెప్యుటేషన్ అవ్వద్దని చెప్పి ఇది చూస్ చేసుకోలేదు నేను 2A.
అండ్ 2C అనేది నాకు తెలిసి అందరికీ కష్టమే ప్రాబ్లం. ఇది ఇలస్ట్రేట్ ద రోల్ ఆఫ్ అనికానిక్ సింబల్స్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఇన్ శుంగ ఆర్ట్స్ అండ్ రిలేట్స్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇన్ లేటర్ పీరియడ్స్ అన్నాడు. సో ఇది నాకు కష్టం అనిపించింది. నాకు తెలిసి చాలామంది చేసి ఉండరు ఈ క్వశ్చన్. ఇది చాలా డిఫికల్ట్ అనిపించింది. సో సెకండ్ క్వశ్చన్ న్యాచురల్ చాయిస్ నాకు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటనేది డీకోడ్ చేయాలి ఫస్ట్. అసలు దీని మీనింగ్ ఏంటంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వాయిలేట్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్. క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయాలి దాన్ని. అండ్ దీన్ని ఎలా చేయాలి, రిలెవెంట్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అంటే మనం జడ్జ్మెంట్స్ రాయాలి, ఏ జడ్జ్మెంట్స్లో అది వాయిలేట్ అయింది అనేది మనం ఆ కోడ్ చేయాలి ఈ పర్టికులర్ ఎస్సేలో. సో నీకు ఆ జ్యుడిషియల్ కేసెస్ గుర్తుంటేనే ఇది అటెంప్ట్ చేయాలి ఈ క్వశ్చన్. నార్మల్గా జనరిక్గా రాస్తే కుదరదు, ఎందుకంటే వాడు స్పెసిఫిక్గా సైట్ అని చెప్పాడు, సైటింగ్ రిలెవెంట్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అని. సో నాకు పిఎస్ఆర్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంది, బట్ నార్మల్ వాళ్ళు కూడా ఫేమస్ జడ్జ్మెంట్సే ఉన్నాయి. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జనరల్ స్టడీస్లో కూడా ఉంటుంది. సో ఆ జడ్జ్మెంట్స్ అనేవి రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కీవర్డ్స్ మనం ఏంటో ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. కీవర్డ్స్ ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఒక కీవర్డ్, సెకండ్ కీవర్డ్ ఏంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్, థర్డ్ కీవర్డ్ ఏంటి ఎన్స్ట్రైన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఫస్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ ఉందో అనేది మెన్షన్ చేయాలి. ఫోర్త్ ఏంటంటే జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అంటే జడ్జ్మెంట్స్ మనం రాయాలి. సో ఈ ఫోర్ కీవర్డ్స్ మనం అడ్రస్ చేయాలి ఎస్ఏలో. సో ఈ ఫోర్ మనం అడ్రస్ చేయగలిగితే అయిపోతుంది ఎస్ఏలో. సో ఫస్ట్ దీనికి నేనేం చేశాను అంటే ఒక కోట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ డేటా యూజ్ చేసినా కాబట్టి ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకున్నా ఇంట్రడక్షన్. సో నాకు ఒక కోట్ గుర్తొచ్చింది. ఆ కోట్ ఏంటంటే ఫేమస్ కోట్, అది కోట్ నేనేం రాసా, పవర్ టెండ్స్ టు కరప్ట్. అబ్సల్యూట్ పవర్ టెండ్స్ టు కరప్ట్ అబ్సల్యూట్లీ. సో ఇది కోట్. ఈ కోట్తో స్టార్ట్ చేశా. ఈ కోట్ దీనికి ఎలా లింక్ అవుతుందంటే సెపరేషన్ ఆఫ్ పవర్ కాన్సెప్ట్స్ అసలు ఆరిజిన్ అయింది ఎందుకు, ఒకే బాడీ ఆర్ ఒకే పర్సన్ దగ్గర పవర్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వద్దు అని చెప్పడానికి స్టార్ట్ అయింది సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ హైలైట్ చేస్తూ హౌ పవర్ కరప్ట్స్ అని చెప్పి ఆ ఇంట్రడక్షన్లో ఈ కోట్ యూజ్ అవుతుంది అనిపించింది నాకు. సో ఇది స్టార్ట్ చేశాక వెంటనే సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి స్టార్ట్ చేశారు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి, ఒక పర్సన్ గారు ఒక బాడీ దగ్గర పవర్ ఉండకుండా డిస్ట్రిబ్యూట్ చేయడం అక్రాస్ వేరియస్ ఆర్గన్స్ అని. సో అది మనం జనరల్గా ఏంటి, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్, ఇవి డిఫరెంట్ ఆర్గన్స్. వీటికి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, ఇదే సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో ద పవర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ విత్ ఎగ్జిక్యూటివ్, ద పవర్ ఆఫ్ ఎడ్యుడికేషన్ ఈజ్ విత్ జ్యుడిషియరీ, అండ్ ద పవర్ ఆఫ్ లెజిస్లేషన్ ఈజ్ విత్ లెజిస్లేచర్. సో ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. తర్వాత ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో నుంచి ఆరిజిన్ అయిందని రాశాను బ్యాక్గ్రౌండ్. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది. అండ్ అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్ జేమ్స్ మాడిసన్ కోట్ కూడా ఉంటుంది, అది కూడా యాడ్ చేశాను. సో జేమ్స్ మాడిసన్ ఏం చెప్తారంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ద బెస్ట్ సేఫ్ గార్డ్ ఫర్ లిబర్టీ అని చెప్తాడు. సో ఆ పవర్ ఒక దగ్గర ఉంటే లిబర్టీ అనేది వాయిలేట్ అవుతుంది అనేది ఆ కోర్ట్ యొక్క సమరీ. అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఇండియన్ కేసులో కూడా ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రిన్సిపల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి, హౌ ఇండియాలో కూడా ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ లెజిస్లేచర్ అనేది సపరేట్గా ఉన్నాయి అని చెప్పి త్రూ రిలెవెంట్ ఆర్టికల్స్ చెప్పాను నేను. సో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టికల్ 121 ఏం చెప్తుంది, జ్యుడిషియల్
కాండక్ట్ ఆఫ్ జడ్జెస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ పార్లమెంట్ అనేది ఈ ఆర్టికల్ ప్లస్ ఆర్టికల్ 122 పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో జ్యుడిషియర్ అనేది ఇంటర్ఫియర్ అవ్వద్దు అనేది ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ 361. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్కి ప్రెసిడెంట్కి కొన్ని ఇమ్యూనిటీ పవర్స్ ఉంటాయి. సో దే కెనాట్ బి అరెస్టెడ్ ఆర్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెనాట్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ దెమ్ అనేది. సో ఈ ఆర్టికల్స్ రాసి అపార్ట్ ఫ్రమ్ దీస్ మనకి ఫెడరలిజం అనేది కూడా ఉంది ఇండియాలో. సో ఫెడరలిజం వల్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది జరుగుతుంది వర్టికల్గా. సో హౌ పవర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, సో అదే ఒక సెపరేషన్ ఆఫ్ పవర్స్. తర్వాత ఏంటి, ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి ఇండియాలో. సో వాళ్ళకు కూడా ఇండిపెండెంట్గా పవర్స్ ఉంటాయి. ఏంటవి, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, కాగ్ అండ్ ఫైనాన్స్ కమిషన్, ఇట్లాంటి బాడీస్ కూడా పవర్స్ ఉన్నాయి. సో ఇండియన్ కేసులో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసిన మనం ఇక్కడ ఈ థర్డ్ పాయింట్, సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ని అడ్రస్ చేస్తున్నాం ఈ ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ ఏం చేసా, నెక్స్ట్ వాట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అడ్రస్ చేయాలి జ్యుడిషియల్ యాక్టివిజం గురించి ఏంటనేది రాశా. సో జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటనేది ఫస్ట్ డెఫినేషన్. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే ప్రొయాక్టివ్ రోల్ ప్లేడ్ బై జ్యుడిషియరీ టు ఇంప్లిమెంట్ సోషో ఎకనామిక్ టు సేఫ్ గార్డ్ సోషో ఎకనామిక్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. సో ఇట్లా హౌ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మనకి జస్టిస్ అనేది డోర్ స్టెప్స్ ఆఫ్ సిటిజన్స్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది, జస్టిస్ టు డోర్ స్టెప్స్ ఆఫ్ సిటిజన్స్ అని పాజిటివ్గానే రాశా ఫస్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం గురించి. అండ్ బ్రీఫ్గా ఫ్యాక్ట్ ఏమేమి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేశాయి జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవ్వడానికి అని రాశా. ఫస్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ పిఐఎల్, పిఐఎల్ వల్ల మనకి జ్యుడిషియల్ యాక్టివిజం అనేది పెరిగింది. సెకండ్ ఏంటి, మనేకా గాంధీ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ వల్ల మనం ఆర్టికల్ 21ని ఒక వైడ్ ఎక్స్పాన్సివ్ అండ్ వైడ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఈ టూ ఫ్యాక్టర్స్ వల్ల జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగింది అని రాశారు. సో హౌ జ్యుడిషియల్ యాక్టివిజం, నా ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే హౌ జ్యుడిషియల్ యాక్టివిజం ఈజ్ హెల్పింగ్ సిటిజన్స్ ఆర్ డెమోక్రసీ అన్నట్టు ఫస్ట్ పాయింట్, ఫస్ట్ డైమెన్షన్. సో దీనికి నేను వేరియస్ జ్యుడిషియల్ కేసెస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, లైక్ హౌ సోషల్ డైమెన్షన్స్లో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ద వెల్ఫేర్ ఆఫ్ అండర్ ట్రయల్స్ కానీ కస్టోడియల్ వయలెన్స్, ఇలాంటి కేసెస్లో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఎలా హెల్ప్ అయ్యి ఇంటర్వీన్ అయ్యి ఇలా రైట్స్ హ్యూమన్ రైట్స్ సెక్యూర్ చేసింది అనేది పాయింట్ రాశా. దీనికి జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ కూడా రాశా, హుసేన్ ఆరా కటూన్ కేసు, షీలా బర్సే కేసు. సో ఈ టూ కేసెస్ రాశాయి ఇక్కడ. సో అండ్ మళ్ళీ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి కూడా మనం రైట్స్ ఇచ్చింది సుప్రీంకోర్టే పార్లమెంట్ కంటే ముందు. సో దీంట్లో ఫేమస్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి, నాల్సా జడ్జ్మెంట్, నవతేజ్ సింగ్ జవహర్ జడ్జ్మెంట్. సో ఈ జడ్జ్మెంట్స్ రాసి ఎట్లా అయితే జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల వీళ్ళ రైట్స్ సేఫ్ గార్డ్ అయినాయి అనేది రాశాం. అండ్ నెక్స్ట్ పొలిటికల్ డైమెన్షన్ కూడా రాశా సోషల్లో ఈ జడ్జ్మెంట్స్. పొలిటికల్లో ఇప్పుడు మనం జ్యుడిషియరీ వల్ల ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి వచ్చాయి, లైక్ హౌ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని జ్యుడిషియల్ జడ్జ్మెంట్స్ వల్ల క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది తగ్గింది ఆర్ అడ్రస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో పియూసిఎల్ కేసు అని ఉంటుంది, 2002 కేసు. సో దీంట్లో ఏమొచ్చిందంటే జ్యుడిషియరీ ఆల్ క్యాండిడేట్స్ హు ఆర్ కంటెస్టింగ్ ఫర్ ఎలక్షన్స్ దే షుడ్ డిస్క్లోజ్ దర్ అసెట్స్ లయబిలిటీస్ అండ్ క్రిమినల్ కేసెస్. సో ఇవి ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ సిటిజన్ ఓటర్స్కి ఉండాలని చెప్పి ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. నెక్స్ట్ ఎకనామిక్ డైమెన్షన్లో కూడా రాశారు, ఎకనామిక్ డైమెన్షన్స్లో హౌ జ్యుడిషియల్ యాక్టివిజం లెడ్ టు ద ఎక్స్పోజర్ ఆఫ్ వేరియస్ స్కామ్స్, ఇంకేమిటి స్కాండల్స్, కరప్షన్. సో ఇలాంటివి ఎక్స్పోజ్ అయినాయి జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల, ఎక్స్పోజ్ అయినాయి యాజ్ వెల్ అస్ అడ్రస్ కూడా అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ స్కామ్లో జ్యుడిషియల్ ఇంటర్వ్యూన్ అయ్యి
ఒక ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉండడం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది, ప్లస్ ట్రాన్స్పరెంట్గా జరిగింది ప్రాసెస్. సో ఈ డైమెన్షన్స్ రాసి హౌ జుడిషియల్ యాక్టివిజం అనేది పాజిటివ్ అని చెప్పి రాశారు. హవెవర్ జుడిషియల్ యాక్టివిజం వల్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా అయ్యింది అనేది నెక్స్ట్ డైమెన్షన్. హవెవర్ జుడిషియల్ యాక్టివిజం ఈజ్ వయోలేటింగ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ విచ్ ఈజ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో దీనికి మనం జుడిషియల్ జడ్జ్మెంట్స్ ద్వారా వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ ఆర్గ్యుమెంట్. సో దీంట్లో ఫస్ట్ నేను విశాఖ గైడ్లైన్స్, దో ఇట్ ఈస్ పాజిటివ్ జడ్జ్మెంట్, కానీ ఇది యాక్చువల్గా పార్లమెంట్ చేయాలి గైడ్లైన్స్ కానీ ఇలాంటివి. ఇట్స్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జుడిషియరీ. సో ఇది వయోలేషన్ అని చెప్పి ఇది రాసా. సో హౌ పార్లమెంట్ షుడ్ డూ ఇట్ అని, పార్లమెంట్ పని ఇది. సెకండ్ ఏంటి, శ్యామ్ నారాయణ్ చౌక్సీ కేసు. ఆ కేసులో ఒక ఇంప్రాక్టికల్ జడ్జ్మెంట్ అనేది ఇచ్చారు జుడిషియరీ. ఏంటంటే ఎవ్రీ మూవీ స్టార్ట్ అయ్యే ముందు థియేటర్స్లో నేషనల్ యాంతమ్ అనేది ప్లే చేయాలి అనేది ఒక జడ్జ్మెంట్. సో ఇది యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ ఇవ్వాలి ఈ డెసిషన్, అండ్ సమ్ వాట్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ టు ఇంప్లిమెంట్. అంటే ప్రతి థియేటర్లో చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం కష్టం. అండ్ థర్డ్ ఎన్జిఏసి జడ్జ్మెంట్ ఉంటుంది 2015. సో దీంట్లో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కొట్టేయడం జరిగింది జ్యుడిషియరీ, బికాస్ ఇట్ ఈస్ వయోలేటింగ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్పి. సో ఒక పార్లమెంట్ చేసిన అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని ఒక జ్యుడిషియరీ అట్లా స్ట్రైక్ ఆఫ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు రాశారు. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం వయోలేటింగ్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని. అండ్ నెక్స్ట్ అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది, అలహాబాద్ హైకోర్టు. దీంట్లో ఏంటంటే బ్యూరోక్రాట్స్ మ్యాండేటరీగా వాళ్ళ చిల్డ్రన్ని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలనేది జడ్జ్మెంట్. నేను ఏం చేస్తాను అంటే హౌ దిస్ విల్ వయోలేట్ నో రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ బ్యూరోక్రాట్స్. సో వాళ్ళకి రైట్ ఉండాలి కదా వాళ్ళ చిల్డ్రన్ ఎక్కడ అనేది జాయిన్ చేయాలని. సో ఇట్స్ ఆల్సో నాట్ ప్రాక్టికల్, మనకు తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయని. సో ఇది ఆల్సో కేస్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం వయోలేటింగ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని రాశారు. అండ్ ఫైనలీ శబరిమల జడ్జ్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. శబరిమల జడ్జ్మెంట్లో జ్యుడిషియరీ ఇచ్చింది డెసిషన్, బట్ జ్యుడిషియరీకి హోల్ పిక్చర్ తెలియకపోవచ్చు, ఎందుకంటే జ్యుడిషియరీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రిలీజియస్ అఫైర్స్. సో రిలీజియస్ అఫైర్స్లో ఎక్స్పర్ట్ కానప్పుడు జ్యుడిషియరీ ఇంటర్ఫియరెన్స్ వల్ల కొంచెం నష్టం జరగవచ్చు అని రాశారు. అట్లాంటి డెసిషన్స్ పార్లమెంట్ తీసుకోవాలి అని. అండ్ సిమిలర్లీ దివాళీ క్రాకర్ కాల్చడానికి బ్యాన్ చేయడం వల్ల కొన్ని ఏరియాస్లో కొన్ని సిటీస్లో జ్యుడిషియరీ అనేది పీపుల్స్ యొక్క పర్సనల్ ఆర్ రిలీజియస్ డొమైన్లో ఇంటర్ఫియర్ అవుతుంది అన్నట్టు రాశారు. అండ్ దీనికి అటాచ్డ్గా హౌ జ్యుడిషియరీ అనేది యాక్టివిజం చేయడం వల్ల దాని మెయిన్ డ్యూటీ ఏంటి, అడ్జుడికేషన్ కదా కేసెస్. సో దీనివల్ల కేసెస్ అనేది బ్యాక్లాగ్ పెరిగిపోతుంది అని రాశారు. ఆల్మోస్ట్ రీసెంట్ డేటా ప్రకారం అరౌండ్ 4.5 crore కేసెస్ ఆర్ స్టిల్ పెండింగ్ ఇన్ ఇండియా. సో ఇవి పట్టించుకోకుండా, ఇవి సాల్వ్ చేయకుండా ఈ యాక్టివిజం వల్ల అసలు ఇంకా కేసెస్ బ్యాక్లాగ్ పెరిగిపోతుంది అని రాశారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, హౌ జుడిషియల్ యాక్టివిజం ఇస్ లీడింగ్ టు పాలసీ పెరాలిసిస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఊరికే చేంజ్ అవ్వడం వల్ల, జడ్జ్మెంట్స్ రివర్స్ అవ్వడం వల్ల, ఇలాంటి వాటి వల్ల నీకు అడ్మినిస్ట్రేటివ్ హర్డల్స్ అనేవి వస్తున్నాయి. సో దానివల్ల అసలు డిసిషన్ తీసుకోవడమే మానేస్తున్నారు బ్యూరోక్రాట్స్ అన్నట్టు రాశారు. సో ఇది మనం నెగిటివ్ డైమెన్షన్, హౌ జుడిషియల్ యాక్టివిజం ఈజ్ లీడింగ్ టు వయోలేషన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది. అండ్ నా ఇప్పుడు ఏం చేయాలి, వే ఫార్వర్డ్ లాగా ఇవ్వాలి. సో దీన్ని ఏం చేస్తానంటే, ఎస్ జుడిషియరీ ఈజ్ ఇన్ యాక్టివిస్ట్ మోడ్, దీనివల్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది వయోలేట్ అవుతుంది. హవెవర్ జుడిషియరీ అనేది విమ్సికల్గా చేయడం కాకుండా ఇట్ ఈస్ బీయింగ్ కంపెల్డ్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి జ్యుడిషియరీ సైడ్ తీసుకొని నా ఒపీనియన్ చెప్పానమాట. దీని ప్రకారం ఏంటి, బికాస్ పార్లమెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ టైమ్లీ,
or because executive is exceeding its powers and citizens rights ni violate cheyadam valla executive ee two cases okate em parliamentary under reach executive over reach ee two problems valla judiciary degariki velthunnaru citizens as a last hope. So వీళ్ళు వాళ్ళ పని సరిగ్గా చేయడం పోవడం వల్ల జుడిషియరీకి ఇది ఒక కంపల్షన్ లాగా అవుతుంది అని రాశానమాట. సో ఫస్ట్ మనం అడ్రస్ చేయాల్సింది ఏంటి, పార్లమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలంటే. సో దానికోసం వే ఫార్వర్డ్ లాగా ఏం రాశాను, ఫస్ట్ ఇవి ఇట్లా జుడిషియల్ యాక్టివిజం అనేది లేకపోతే వీళ్ళ పార్లమెంటరీ అండర్ రీచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ వల్ల సిటిజన్స్ రైట్స్ అనేవి వయలేట్ అవుతున్నాయి. సో జుడిషియల్ అనేది లేకపోతే ఇంకా అది ఆ వయలేషన్ అనేది ఇంకా కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లైక్ రెవల్యూషన్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జుడిషియరీ అనేది ఇక్కడ మనకి సేఫ్ గార్డ్ లాగా వచ్చి ఇట్ ఈస్ డైల్యూటింగ్ ద డిసెంట్. సో దీనికి ఏం చేస్తారు వే ఫార్వర్డ్లో, హౌ కోఆర్డినేషన్, త్రీ బాడీస్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. సో ఏ ఆర్గన్ ఆ పని చేయాలి వితౌట్ ఎంక్రోచింగ్ ఆన్ అదర్స్ డొమైన్ ఆర్ వితౌట్ నాట్ పర్ఫార్మింగ్ దేర్ కాన్స్టిట్యూషనలీ మ్యాండేటెడ్ డ్యూటీస్. సో ఈ రెండు చేయాలి అని చెప్పి ఫైనల్గా ఏం టచ్ ఇచ్చానంటే జుడిషియల్ యాక్టివిజం అనేది ఇప్పటి వరకు సిటిజన్స్కి ఓవరాల్గా ఇట్ హెల్ప్డ్ సిటిజన్స్, బట్ హవెవర్ జుడిషియరీ షుడ్ షో రెస్ట్రైంట్ ఎందుకంటే దేర్ ఇస్ అ ఫైన్ లైన్, దేర్ ఇస్ అ ఫైన్ లైన్ బిట్వీన్ జుడిషియల్ యాక్టివిజం ఫైన్ లైన్ బిట్వీన్ జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ ఓవర్ రీచ్. జుడిషియల్ ఓవర్ రీచ్ అనేది మంచిది కాదు అని చెప్పి లాస్ట్కి ఎలా కన్క్లూడ్ చేశాను అంటే జుడిషియల్ యాక్టివిజం క్యాన్ బి ఎ మెడిసిన్, ఇట్ క్యాన్ బి ఎ మెడిసిన్ అంటే ఎప్పుడో ఒకసారి అవసరమైతే ఇట్ కెన్ బి యూజ్డ్ బట్ ఇట్ కెనాట్ బి డెలిబరేట్. సో దీని అర్థం ఏంటి, డైలీ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు అంటే ఎప్పుడు బట్ ఫ్రీక్వెంట్గా, ఎప్పుడో ఒకసారి కంపల్షన్ ఉంటే తప్ప జుడిషియరీ అనేది యాక్టివిస్ట్ రోల్ డౌన్ చేయకూడదు అనేది ఆశ. సో దిస్ వాజ్ మై కంక్లూషన్. సో ఈ కోట్ తోటి కంక్లూడ్ చేశా. ఈ నౌ లెట్స్ మూవ్ టు థర్డ్ ఎస్సే. నాకు ఈ టూ ఎస్సేస్ రాసేసరికి టైం ఆల్మోస్ట్ 2 hours 10 minutes అయింది. సో లాస్ట్ ఎస్సే ఆఫ్టర్ రైటింగ్ 50 minutes, బట్ మనకి ఈ టూ ఎస్సేస్లో బ్రెయిన్ స్టార్మింగ్ 10 to 15 minutes ఎస్సే రాయడానికి 45 to 50 minutes, బట్ ఈ కేసులో నాకు ఓవరాల్గా 50 minutes ఉంది. దాంట్లో 10 minutes బ్రెయిన్ స్టార్మ్ చేస్తాను, 40 minutes ఐ రిటర్న్ ద ఎస్సే 12 pages, అన్ని పేజెస్ రాస్తా 12 pages. సో ఏం వదలలేదు పేజెస్, ఆల్ త్రీ ఎస్సెస్కి 12 pages ఫిల్ చేశా. సో దీనికి నాకు ఈ టాపిక్ చూస్ చేసుకున్నా, 3B టాపిక్ 3rd section. ఎలాబొరేట్ ద రోల్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో ఇది నాకు సింపుల్గా అనిపించింది రిలేటివ్లీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ యాజ్ అ మ్యాండేట్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ద విజన్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్, ఎలాబొరేట్ ద రోల్ ఆఫ్ పాలసీ విత్ రెస్పెక్ట్ టు మేకింగ్ ఇండియా యాజ్ వరల్డ్స్ టెక్నాలజీ అండ్ సర్వీస్ హబ్. సో ఇది టూ మచ్ స్పెసిఫిక్ క్వశ్చన్ అనిపించింది నాకు, ఈ పాలసీ గురించి తెలియదు ఫస్ట్, దీంట్లో స్పెసిఫిక్ పాయింట్స్ తెలియవు. సో ఇది కష్టం మెయింటైన్ చేయడం. అండ్ 3rd question కొంచెం యూపీఎస్సీ లెవెల్లో అడిగారు, ఇది ఫిలాసఫీ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్ లాగా ఉంది. ఇది ఏంటంటే, మోటివేషన్ మే బి అండర్స్టూడ్ యాజ్ అ సెట్ ఆఫ్ ఫోర్సెస్ దట్ కాజ్ పీపుల్ టు బిహేవ్ ఇన్ అ సర్టెన్ వేస్. సో మోటివేషన్ గురించి ఇది మెయిన్ థీమ్. ఎలిసిటెడ్ అబోవ్ స్టేట్మెంట్ అండ్ డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ నీడ్ ఫర్ ఎ మోటివేటెడ్ ఎంప్లాయీ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది కొంచెం స్కోప్ని కన్స్ట్రెయిన్ చేస్తుంది, కొంచెం ఎంప్లాయీ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో గురించి రాయాలి మోటివేషన్ అనేది. సో ఇది కూడా నాకు 40-50 minutes రాయడం కష్టం అనిపించింది. సో ఇది జిఎస్ లాగా ఉంది, సెకండ్ టాపిక్ జనరల్ స్టడీస్ లాగా, రిన్యూవబుల్ ఎనర్జీ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో ఇది నార్మల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కాబట్టి చూస్ చేసుకుందాం 3B. సో దీంట్లో కూడా మనకి డీకోడింగ్ ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా ఫస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ ఎలా క్లైమేట్ చేంజ్ని తగ్గిస్తుంది అనేది మెయిన్ క్వశ్చన్, దాని రోల్ ఏంటి అని. సో దీంట్లో కూడా 3 keywords ఉన్నాయి, ఫస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ, నెక్స్ట్ మిటిగేషన్,
మిటిగేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రివెన్షన్ అనుకోవచ్చు. థర్డ్ క్లైమేట్ చేంజ్. సో ఈ త్రీ కీవర్డ్స్ని అడ్రస్ చేయాలి మనం. సో దీంట్లో ఒక ఇంట్రడక్షన్ టూ ఎస్ఎస్కి ఏమైంది, ఫస్ట్ ఎస్ఏకి డేటా రాసినాం, సెకండ్ ఎస్ఏకి కోడ్తో స్టార్ట్ చేసాం. సో థర్డ్ ఎస్ఏకి ఒక స్టోరీలా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. సో దీనికి నేను ఒక స్టోరీ చూస్ చేసుకున్నాను ఈ ఎస్ఏ ఇంట్రడక్షన్ చేయడానికి. సో ఇంట్రడక్షన్లో ఏం రాసా, ఒక డిస్టోపియన్ అవుట్లుక్ అనేది తీసుకొచ్చా. మనకి ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్టు ఒక ఇయర్ సమ్ ఇయర్ 2100లో క్లైమేట్ చేంజ్ వల్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రజెంట్ చేశా ఇంట్రడక్షన్లో. ఎలా హౌ ఇట్ ఈస్ ఇయర్ 2100, ద గ్లోబల్ టెంపరేచర్ హ్యాస్ రోజ్ బై 2.7 degrees centigrade, అన్లిషింగ్ అండ్ ఇన్ఫెర్నో అపాన్ ది ఎర్త్. అంటే ఆ 2.7 degrees centigrade ఇంక్రీజ్ అవ్వడం వల్ల వరల్డ్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయనేది ఒక పొయెటిక్గా రాశానమాట. లైక్ హౌ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోయినాయి, హౌ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ గ్రీన్ ప్యాస్చర్స్ అని, హౌ యానిమల్స్ ఆర్ గ్యాస్పింగ్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ అని, హౌ సిటీస్ థ్రైవింగ్ సిటీస్ ఆర్ బీయింగ్ స్వాలోడ్ బై రైజింగ్ సీ లెవెల్స్ అని, ఇలా పొయెటిక్గా ఆ డిస్టోపియన్ వరల్డ్ రాసి ఆ ఇంట్రడక్షన్ అయిపోయినాక డిస్టోపియన్ అవుట్లుక్ మే సూన్ టర్న్ ఇన్ టు ఎ రియాలిటీ, మే సూన్ టర్న్ ఇన్ టు ఎ రియాలిటీ ఇఫ్ యు డు నాట్ షెడ్ అవర్ బిజినెస్ యాజ్ యూజువల్ అప్రోచ్. అంటే ఇప్పుడు ఎలా ఉందో అలాగనే కంటిన్యూ చేయడం కాకుండా రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎంబ్రేస్ చేయకపోతే ఈ గ్రిమ్ పిక్చర్ అనేది సూన్ ఇట్ మే టర్న్ ఇన్ టు ఎ రియాలిటీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశా. సో ఇక్కడ మనం టూ అడ్రస్ చేసిన, క్లైమేట్ చేంజ్ వల్ల నెగిటివ్ థింగ్స్ ఏంటనేది, ప్లస్ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎలా ఈ సిచ్యువేషన్ ప్రివెంట్ చేయడానికి రిన్యూవబుల్ ఎనర్జీ ఎలా హెల్ప్ అవుతుంది అనేది సెకండ్ ప్యారా. సో ఈ టూ కనెక్టింగ్ ప్యారాస్ తోటి నేను అడ్రస్ చేశా ఇంట్రడక్షన్లో. నెక్స్ట్ బాడీ. సో బిఫోర్ గోయింగ్ టు బాడీ నేను ఈ క్లైమేట్ చేంజ్ అనేది డిఫైన్ చేద్దాం అనుకున్నాను. సో వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్ అని, వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్ అనేది ఫస్ట్ అడ్రస్ చేసిన. నెక్స్ట్ అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఏంటి, క్లైమేట్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటి వల్ల గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ పేరాలో ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని కంబషన్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి అట్మాస్ఫియర్లో రిలీజ్ అయ్యి మన క్లైమేట్ని చేంజ్ చేస్తున్నాయి అనేది రాశారు. ఈ ఫాజిల్ ఫ్యూయల్ ఎందుకు చేశారంటే రిన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఇది రాశాక రిన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఫస్ట్ రిన్యూబుల్కి నాన్ రిన్యూబుల్కి డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ ఏంటి, నాన్ రిన్యూబుల్ ఈ బేసిక్ డిఫరెన్స్ రాసా. అంటే సోర్స్ ఎనర్జీ సోర్సెస్ విచ్ ఆర్ లిమిట్లెస్ ఇన్ఎగ్జాస్టబుల్ అనేవి రిన్యూవబుల్ ఎనర్జీస్, ఫైనైట్ సోర్సెస్ ఉంటాయి అవి నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ లైక్ కోల్ కానీ, గ్యాస్, ఇంకా ఇంకేమిటో పెట్రోలియం ఇలాంటివి రిన్యూవబుల్ సోర్సెస్, నాన్ రిన్యూవబుల్ సోర్సెస్, సారీ. రిన్యూవబుల్ ఏంటివి, సోలార్, విండ్, హైడ్రో ఎక్సెట్రా ఇట్లాంటివి రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఫస్ట్ వాట్ రోల్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అన్నాడు కాబట్టి నేనేం చేశాను అంటే సెక్టోరల్ అప్రోచ్ తీసుకున్నాను ఈ అడ్రస్, ఈ బాడీ రాయడానికి, ఎస్ఏ బాడీ రాయడానికి. సో ఫస్ట్ రోల్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, తర్వాత రోల్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఎనర్జీ సెక్టర్, హౌస్ హోల్డ్ సెక్టర్ ఆర్ ఎనర్జీ సెక్టర్. సో ఇలా డిఫరెంట్ సెక్టర్ల అప్రోచ్ తీసుకొని ఇండస్ట్రియల్ అప్రోచ్, ఇండస్ట్రియల్ దాంట్లో ఏం చేస్తున్నాం మనం, ఇండస్ట్రియల్ హీటర్స్, స్మెల్టర్స్ ఇలాంటి వాటికి మనం వీఆర్ యూజింగ్ కోల్ ఆర్ గ్యాస్.
సో దీనివల్ల ఎమిషన్స్ వస్తున్నాయి. ఈ ప్లేస్లో మనం సోలార్ ఎనర్జీ కానీ యూజ్ చేస్తే, సోలార్ కానీ విండ్ హైడ్రో చేస్తే ఈ ఎమిషన్స్ ఆపచ్చు ఇండస్ట్రియల్ నుంచి వచ్చేవి. సిమిలర్ ట్రాన్స్పోర్టేషన్లో మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ వాడుతున్నాం విచ్ ఆర్ డ్రివెన్ బై ఫాసిల్ ఫ్యూల్స్. సో ఇవి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడినామంటే ఎమిషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సిమిలర్లీ అగ్రికల్చర్లో మనం కెమికల్ ఫర్టిలైజర్స్ యూరియా లాంటివి ఓవర్ యూసేజ్ వల్ల నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇవి మనం రిప్లేస్ చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ, మాన్యూర్ లేదా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇలాంటివి చేస్తే ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి. సిమిలర్లీ ఎనర్జీలో మనం ఇండియాలో 55% అరౌండ్ 55% స్టిల్ థర్మల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఈ థర్మల్ అంటే ఇట్ యూస్ కోల్ ఇంటర్నల్లీ. సో ఈ కోల్ కంబషన్ని మనం ట్రాన్సిషన్ చేయాలి టు సోలార్ ఆర్ విండ్ ఎనర్జీ. ఇది చేస్తే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఎమిషన్ వి కెన్ కంట్రోల్. సో అలా క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేయొచ్చు. సో ఇట్లా సెక్టరల్ అప్రోచ్ తీసుకున్నాక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అన్నట్టు నెక్స్ట్ ఏంటి, రిన్యూవబుల్ ఎనర్జీస్ కూడా నాట్ ఫుల్ ప్రూఫ్ 100%. సో ఇప్పుడు ఏం చేయాలి, రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా ఇష్యూస్ ఉన్నాయి, కంప్లీట్ ట్రాన్సిషన్ అవ్వలేము మనం. ఎందుకు, ఫస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది వేరియబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది వేరియబుల్ అండ్ ఇంటర్మిటెంట్. సో కోల్ లాగా ఎప్పుడు డిమాండ్ ఉంటే అప్పుడు మనం ఎనర్జీ సప్లై చేయలేము, బికాస్ రిన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ విండ్ అనేవి ఓన్లీ సర్టెన్ టైంలోనే మనకి అవైలబుల్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ అనేది ఓన్లీ డే టైం, అన్లెస్ మనకి ఒక పవర్ఫుల్ స్కేలబుల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఓన్లీ డే టైం సప్లై చేసుకోగలుగుతాం. అండ్ ట్రాన్స్మిషన్ కూడా మీకు ఇది లొకేషన్ డిపెండెంట్, సోలార్ అండ్ విండ్ అన్ని ఏరియాస్లో రాదు, బట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ చాలా ఏరియాస్లో మనం సెటప్ చేయొచ్చు. బట్ సోలార్ విండ్ అనేది ఇంకా లొకేషన్ డిపెండెంట్, ఎక్కడైతే ఎక్కువ విండ్ స్పీడ్ ఉంటుందో అక్కడే ఎక్కువ యూజ్ చేయొచ్చు. సో ఇవి లిమిటేషన్స్. అండ్ సెకండ్ ఏంటి, లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు కావాలి ఈ ట్రాన్సిషన్. అది ఇండియా ఈజ్ ఆల్రెడీ ఏ పూర్ కంట్రీ, మనకి పవర్టీ ఎలివేట్ చేయడానికి సబ్సిడీ స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికే వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, బట్ ఈ ట్రాన్సిషన్కి వీ నీడ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్. సో అది ఒక ఛాలెంజ్. థర్డ్ ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఉంటుంది. ఎలా, మైనింగ్ టైంలో కానీ ఎమిషన్స్ రిలీజ్ అవ్వడం, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా నువ్వు నీకు ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఉంటుంది దాంట్లో కూడా ఎమిషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. థర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ ఇవి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇన్స్టాలేషన్ లొకేషన్స్కి. సో అక్కడ కూడా నీకు ఎమిషన్స్, ఈ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఫాసిల్ ఫ్యూయల్ వెహికల్స్ వాడచ్చు ఆర్ వేరియస్ వేస్లో నీకు ఎమిషన్స్ అనేవి రావచ్చు ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా. సో ఇవి దీని లిమిటేషన్స్ లాగా రాశారు రిన్యూవబుల్ ఎనర్జీవి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఈ రెండు సింథసిస్ చేయాలి, అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్డ్గా ఏం చెప్పాలంటే రిన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది మనకి ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్లో, ఇట్ విల్ ప్లే మేజర్ రోల్. బట్ ఏంటి, రిన్యూవబుల్ ఎనర్జీ అనేది నాట్ ఎ పనేషియా, ఇట్ ఎ సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్ కాదు, నాట్ ఎ హోలిస్టిక్ సొల్యూషన్. సో ఏం చేయాలి, హోలిస్టిక్ సొల్యూషన్ అంటే ఇంకేమేమి ఉన్నాయి స్ట్రాటజీస్. సో ఫస్ట్ ఏంటంటే బిహేవియరల్ చేంజ్. మనం ఇండివిజువల్స్కి ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనేది తీసుకురావాలి. సో ప్రైమ్ మినిస్టర్స్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. సో అది ఇంప్లిమెంట్ చేయాలి. మినిమలిజం ఓవర్ కన్జ్యూమరిజం, ఆ 3R అప్రోచ్ ఉంటుంది, రెడ్యూస్ రియూజ్ రీసైకిల్. సో ఇవి పాటించాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనకి క్లైమేట్ చేంజ్ అనేది గ్లోబల్ ప్రాబ్లం, బట్ దాని రెస్పాన్సిబిలిటీ అనేది ఆల్ కంట్రీస్ తీసుకోవద్దు సేమ్గా, బికాస్ ఎమిషన్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎమిషన్స్ చేశాయి హిస్టారికల్గా. సో మన కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ CBDR. సో ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. సో అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ రిచ్ డెవలప్డ్ కంట్రీస్ who are majorly responsible for climate change, they should contribute to poor countries. Because we are main responsible for emissions. So they should transfer technology, they should transfer finance, climate finance. And
ఇది ఇది కూడా వే ఫార్వర్డ్లో రాశాను నేను. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి అడాప్టేషన్ కూడా కావాలి. క్లైమేట్ చేంజ్ని మనం ఒక సమ్ ఎక్స్టెంట్ మనం దాన్ని మిటిగేట్ చేయగలుగుతాం. రిమైనింగ్ ఏంటి, వీ నీడ్ టు అడాప్ట్ టు ది చేంజెస్, అంటే డిజాస్టర్ రెసిలియన్స్ కానీ, మూవింగ్ టువర్డ్స్ స్మార్ట్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. దీంట్లోనే హౌ యూ కెన్ గ్రో మిల్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాడీ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో. సో ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడాప్ట్ అవ్వాలని చెప్పి. సో ఫైనల్ కంక్లూజన్, ఇంకా తక్కువ టైం ఉండే నాకు, ఇక్కడ అరౌండ్ 3 to 5 minutes ఉంది లాస్ట్లో. సో కంక్లూజన్ ఏమిచ్చాంటే, ఇండియాని ఒక కేస్ స్టడీ లాగా చూపించి, ఇండియా హ్యాస్ షోన్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, హౌ వీ హ్యావ్ టుక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ పంచామృత్. పంచామృత్ 5 goals అనేవి మన ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నారు కదా COP26లో. సో ఇండియా హ్యాస్ షోన్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ బై అడాప్టింగ్ COP26. సో అందరు కూడా ఇండియా లాగా వాళ్ళు రిన్యూవబుల్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ చేయడానికి రిన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి రిన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవుతేనే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామని చెప్పి, నెట్ జీరో టార్గెట్స్ ఇవంటివన్నీ త్వరగా మీట్ అవ్వచ్చు అని చెప్పి ఐ కంక్లూడెడ్ నెట్ జీరో టార్గెట్స్. సో అన్ని కంట్రీస్ అనేవి ఈ రిన్యూవబుల్ ఎనర్జీని ఫాస్టర్గా అడాప్ట్ చేసుకోవాలి, సో దాట్ వీ కెన్ మూవ్ టువర్డ్స్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చెప్పి కంక్లూడ్ చేసాం. సో ఇలా కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయడం జరిగింది, అంటే నెట్ జీరో అని, గ్రీన్ ఫ్యూచర్ అని, పంచామృత్, డిజాస్టర్ రెసిలియన్స్, ఇలా క్లైమేట్ ఫైనాన్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సిబిడిఆర్ ప్రిన్సిపల్స్ అని. సో ఇట్లా 3 essays ఫినిష్ చేసిన ఎగ్జాక్ట్ లాస్ట్ ఇది కంప్లీట్ చేసేసరికి ఇంకా టైం అయిపోయింది, పేపర్ తీసేసుకున్నారు అనమాట. సో కరెక్ట్గా నేను ఫస్ట్ టైం లైఫ్లో 3 hours 3 essays, ఒక్కొక్క ఎస్సే 12 pages, అంటే 36 pages రాశారు 80 minutes ఇంక్లూడింగ్ బ్రెయిన్ స్ట్రామింగ్ అండ్ ఆల్ ఇంట్రడక్షన్ కంక్లూజన్ అవన్నీ థింక్ చేయాలి సపరేట్గా. సో ఐ వాజ్ సాటిస్ఫైడ్, నేను అసలు పేపర్ ఫినిష్ చేయలేని అనిపించింది నాకు. యూపీఎస్సీలోనే ఈసారి 2024 యూపీఎస్సీ మెయిన్స్లో లాస్ట్ సెకండ్ ఎస్సేకి నాకు టైం సరిపోలేదు, ఇక్కడ ఓన్లీ 24 pages రాయాలి, బట్ స్టిల్ నాకు సెకండ్ పేపర్లో టైం సరిపోలేదు. బట్ ఇక్కడ 36 pages ఐ కుడ్ ఫినిష్ కరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. సో ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్, అంటే నేను ఏమైనా మిస్ అయినా కానీ కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ అదర్ పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, డిఫరెంట్ పేపర్స్ మీద కూడా ఒక్కొక్క వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.